श्री महागणाधिपतये नमः। वागर्धाविव संपृक्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। భగవంతుడికి సమర్పించిన వస్త్రములను మరలా మనము శేషవస్త్రముగా స్వీకరిస్తే ఆ వస్త్రములను ధరించే విధానం ఏమిటి, ఎప్పుడెప్పుడు ధరించాలి, ఎలా ధరించాలి అనేటటువంటి విషయములు మనం ఇప్పుడు సమగ్రంగా తెలుసుకుందాం. మనము ఏ దేవాలయమునకు వెళ్ళినా కూడా స్వామికి పత్రం పుష్పం ఫలద్వయం ఏదో ఒకటి తీసుకెళ్తాం. కొంతమంది రకరకాల పూజా ద్రవ్యాలు తీసుకెళ్తారు, అనేక రకాల ప్రసాదాలు, కొబ్బరికాయలు, పండ్లు, పూలు, పూల మాలలు అన్నీ తీసుకెళ్తారు. ఇది ఏ గుడికి వెళ్తారో ఆ గుడికి సంబంధించినటువంటి పూజా ద్రవ్యాలన్నీ కూడా తీసుకొని వెళుతూ వాటితో పాటు కొంతమంది అమ్మవారి గుడి అయితే అమ్మవారికి చీర రవికే, అలాగే స్వామివారైతే స్వామివారికి ధోతి ఉత్తరీయం ఇలా తీసుకొని స్వామివారికి సమర్పిస్తారు. అక్కడ స్వామివారికి పూజలో ఉంచి స్వామివారికి చూపించి మరలా మనకు వాటిల్ని మిగతా ప్రసాదాల మాదిరిగానే అన్న ప్రసాదాలు కానీ కొబ్బరి పళ్ళు ఇలా ప్రసాదాలు ఇస్తారు. అలా ప్రసాదాల మాదిరిగానే ఈ శేష వస్త్రాన్ని కూడా మనకిస్తారు. ఇచ్చినప్పుడు ఆ వస్త్రాన్ని ఎలా వాడాలా అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం. అయితే కొన్ని దేవాలయాల్లో ప్రధానమైనటువంటి తిరుమల తిరుపతి, భద్రాచలం, విజయవాడ అమ్మవారి గుడి, సింహాచలం, అలా పెద్ద పెద్ద దేవాలయాల్లో శ్రీరంగం, ఇలాంటి దేవాలయాల్లో లెక్కకు మిక్కిలిగా ఈ అయ్యవారికి కానీ అమ్మవారికి కానీ ఈ వస్త్రాలు సమర్పిస్తారు. సమర్పించినప్పుడు ఆ దేవస్థానమునకు సంబంధించినటువంటి ధర్మకర్తల మండలి, అంటే దేవుడికి సేవ చేసేటటువంటి ఆ సేవా మండలి వారు వాటిని వేలంలో పెట్టి అమ్ముతారు. అక్కడ కూడా మనం కొనుక్కోవచ్చు, దేవస్థానం తరఫున అమ్ముతారు, అవి కూడా కొనుక్కోవచ్చు. ఇంకొక విధానం ఏంటంటే ప్రధానమైనటువంటి పెద్ద పెద్ద దేవాలయాల్లో ఆర్జిత సేవలు నిర్వహిస్తారు. ఈ ఆర్జిత సేవలు ఏదో బ్రహ్మోత్సవాలని, గజోత్సవం, రథోత్సవం ఇలా ఉత్సవాలు నిర్వహించినప్పుడు ఆ నిర్వహించినటువంటి ఉభయదాతలకు కూడా ఈ శేష వస్త్రాలు ఇస్తారన్నమాట, వాటిని ధరించవచ్చు. అయితే ఈ శేష వస్త్రాలను ఇచ్చినాక మనం ఇంటికి తీసుకొచ్చుకున్నాక వాటిని ఏ విధంగా వాడాలా అనేది ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి ప్రధాన విషయం. ఈ శేష వస్త్రములను మనం ప్రారంభంలో ఒక సుముహూర్తం చూసుకొని తిథివార నక్షత్రాల మంచి చూసుకొని ఆ రోజు ధరించాలి. అయితే ఎప్పుడు ధరించాలా? భగవంతుడి సేవ చేస్తున్నప్పుడు మాత్రమే వీటిని ధరించాలి. అంటే మీ ఇంట్లో ఏదైనా వ్రతము, నోము, అర్చన, అభిషేకం చేస్తున్నారనుకోండి, అప్పుడు లక్షణంగా వీటికి కొంచెం పసుపు కుంకుమ పెట్టుకొని అవి ధరించి వాటితో పూజ చేసుకోవాలి. ఆ పూజా కార్యక్రమం అయిన పిదప వాటిని ఇప్పి పక్కన దేవుడి సన్నిధిలో ఎక్కడన్నా పెట్టుకొని మళ్ళీ మామూలు వస్త్రాలు కట్టుకోవాలి. వాటితో భోజనం చేయకూడదు, వాటితో ఎలాంటి అనుచిత కార్యక్రమాలు చేయకూడదు. ముఖ్యంగా రాత్రిపూట ఈ భగవంతుడి సన్నిధిలో ఇచ్చినటువంటి శేష వస్త్రాన్ని కట్టుకొని నిద్రపోకూడదండి మంచం మీద. ఎక్కడికంటే అక్కడ వాటితో అవి వేసుకొని పోయి భోజనాలు చేయకూడదు. భగవంతుడి సన్నిధిలో మీరు ఇంట్లో చేసుకున్న పూజా కార్యక్రమాలు అయిన తర్వాత కూడా మరోజు వాటిని కట్టుకోవాలంటే ఆ రోజు సాయంత్రం వాటిని మళ్ళీ శుభ్రంగా మీరు తడుపుకోవాలండి, ఉతుక్కోవాలి, అంటే వాటిని పవిత్రంగా ఉంచుకోవాలి. ఇది శేష వస్త్రాన్ని ధరించే వాళ్ళకు ఉన్నటువంటి నిబంధనలు అన్నమాట. ఇలాగా శేషవస్త్రం ధరించి మనం భగవంతుణ్ణి సేవిస్తే, రకరకాల పూజలు చేసుకుంటే మనశ్శాంతి కలుగుతుంది, ఆయురారోగ్య ఐశ్వర్యాలు ధన సంపదలు కలుగుతాయి, ఉల్లాసం కలుగుతుంది, గోత్రాభివృద్ధి, సంతాన అభివృద్ధి, నిరంతరం భగవంతుడి అనుగ్రహం మనకుంటుంది. ఇతర ప్రసాదాలు ఆళ్వార్లైతే అసలు తమిళనాట భగవంతుడికి సమర్పించినటువంటి ఏ ప్రసాదాన్నైనా తినకపోతే చాలా దోషంగా భావించి తిని బయటికి వెళ్తారండి. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ శేష వస్త్రాలను కూడా భగవత్ ప్రసాదంగా మాత్రమే మంచి భావన చేసి స్వీకరించి చక్కగా నియమ నిబంధనలు పాటించి ధరించి ఆ తర్వాత జాగ్రత్తగా తీసిపెట్టుకొని పూజా సమయంలోనే మాత్రమే వాడుకోవాలనే విషయాన్ని అందరూ
తెలుసుకొని అట్లా పాటిస్తే మంచి సుఖ సౌఖ్యాలతో ఆనందమయ జీవితాన్ని గడుపుతారని ఆ భగవంతుడి ఆ అమ్మవారి కృప ఎల్లవేళలా ఉంటుందని తెలియజేస్తూ సర్వే జనా సుఖిన భవంతు స్వస్తి।